ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ వేడుకలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచే ముస్లింలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఈద్గాలు, దర్గాలు, మసీదులు అన్నింటిలో కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థనల్లో పాల్గొంటూ ఆ పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ మనం చార్మినార్ మక్కా మసీదు వద్ద ఉన్నాం. సో ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి చూడవచ్చు, ముస్లిం భక్తులంతా ఇవాళ ఉదయం నుంచే ఆ ప్రార్థనలో పాల్గొన్నారు. రంజాన్ అంటేనే యొక్క పవిత్ర మాసంగా భావిస్తారు. ఈ రంజాన్ మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం నెల రోజుల పాటు కూడా కఠిన ఉపవాస దీక్షల్లో ఉంటూ ఉంటారు. కఠిన ఉపవాస దీక్షల్లో ఉండి అటు కొంతమంది నెల రోజుల పాటు ఇలా గడిపిన తర్వాత ఇక ఎప్పుడైతే రంజాన్ మాసం అనేది కంప్లీట్ అవుతుందో, నిన్న ఇటు మత పెద్దలందరూ కూడా నెలవంక కనిపించడంతో ఇవాళ రంజాన్ మాసంగా నిర్ణయించడంతో ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క రంజాన్ పండుగను చాలా ఇష్టంగా జరుపుకునేటువంటి పరిస్థితి మనకు నగరం అంతటా కనిపిస్తుంది. ఇక అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు భక్తులందరూ కూడా ఈ యొక్క రంజాన్ పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరోవైపు ఇక ఉదయాన్నే ఇటు కొత్త బట్టలు ధరించి ఆయా ఆ ప్రార్థనా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తూ ఇటు తమ యొక్క సోదరభావ మనస్తత్వాలను చాటి చెప్తున్నటువంటి పరిస్థితులు అంతటా కనిపిస్తున్నాయి. రంజాన్ అంటేనే ఇటు శాంతికి సమాధానికి పేరుగా చెప్తూ ఉంటారు. అలాగే ఎవరికి ఎటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ వదిలిపెట్టుకొని చాలా ఇష్టంగా గడపాలి, చాలా సోదర స్నేహభావాన్ని కలిగి ఉండాలటువంటి చాటి చెప్తున్నటువంటి పండుగగా రంజాన్ను సూచిస్తారు. అందులో భాగంగానే మత పెద్దలు కూడా యొక్క రంజాన్ పండుగకు సంబంధించినటువంటి ఆ మెసేజ్ను కూడా ఇస్తూ ఉన్నారు. ఎలా ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఇటు సుఖ సంతోషాలతో అలాగే సోదరభావాన్ని కలిగి ఉండి ఎలా ఉండాలనేటువంటి మెసేజ్ను కూడా అన్ని ప్రార్థనా కేంద్రాలలో భక్తులందరికీ కూడా ఇటు ఆ మెసేజ్ను ఇస్తున్నటువంటి సిచ్యువేషన్సే మనకు కనిపిస్తున్నాయి. ఇక రంజాన్ పర్వదిన ఇటు రంజాన్ లేని వారికి దాన ధర్మాలు ఈ పండుగను చాలా ఇష్టంగా జరుపుకుంటూ పిండి అటు పిండి వంటలు చేసుకుంటూ అలాగే ఇష్టమైనటువంటి వంటలను చేసుకుంటూ కూడా అటు ఆరగిస్తూ చాలా ఇష్టంగా రంజాన్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక ఏదైతే ఈ యొక్క పండుగ జరుగుతుంటుందో ఇక ప్రార్థనా కేంద్రాల వద్ద ఈ యొక్క పండుగకు సందర్భంగా ఇటు మసీదులకు అలాగే ఈద్గాలకు అలాగే చేరుకున్నటువంటి ముస్లిం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అనేవి నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పలు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగింది. ఇక చార్మినార్ వద్ద కూడా ఇప్పటికే సుమారు 200 మంది లాండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు అందరూ కూడా చుట్టూ ఇటు ప్రార్థన జరుగుతున్నటువంటి మసీదు పరిసర ప్రాంతాల్లో పటిష్టమైనటువంటి భద్రతా చర్యలను చేపట్టడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తల చర్యలు తీసుకున్నారు. మొత్తం చార్మినార్ సరౌండింగ్ అంతా కూడా పూర్తిగా పోలీసు పహారాలోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. ఇక మరోవైపు ఇక్కడ ఎక్కడైతే ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దాదాపు 1000 మంది భక్తుల ముస్లిం భక్తులందరూ కూడా ఒక చోటకు చేరి ప్రార్థనల్లో పాల్గొంటారు కాబట్టి సో ఇక్కడ రాకపోకలు అనేవి ఎటువంటి ఇబ్బందులు అనేవి జరగకుండా అందుకు తగినటువంటి ఏర్పాట్లను ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఒక మక్కా మసీద్కు 1/2 కిలోమీటర్ అంటే చార్మినారు ప్రాంతం ఉన్నటువంటి సరౌండింగ్స్ 1/2 కిలోమీటర్ చుట్టూ కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలు ఏవి కూడా ఇటువైపు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ డైవర్షన్స్ను సూచించడం జరిగింది. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను కూడా క్రియేట్ చేసి డైవర్షన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది, రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా. అలాగే ప్రార్థనా కేంద్రాల వద్ద ప్రార్థనా కేంద్రాలకు వచ్చేటువంటి భక్తుల వరకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. సో ఈ రకంగా నగర వ్యాప్తంగా రంజాన్ యొక్క సెలబ్రేషన్స్ అనేవి చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. నెల రోజుల పాటు తాము కఠోర ఉపవాసాలు చేసినటువంటి రంజాను నెలను పురస్కరించుకొని ఇప్పుడు శవాల్ మాసం అంటారు, శవాల్ మాసంలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి ఈ మాసంలోకి అడుగు పెట్టే ముందు రంజాన్ మాసం యొక్క ముగింపు వేడుకలు అనేవి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఫెస్టివల్ను ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితులే మనకు నగరం అంతటా కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి.